हाय फ्रेंड्स, वेलकम टू रोजस क्रिएटिव चैनल। इवाळ मीकु मसाला पेसर दोसा एला चेसुकोवालो चूपिंचिपोतानंडि। इदि चाला हेल्दी, इंदुलो फाइबर प्रोटीन कूडा चाला एक्कुवगा उंटायि काबट्टि दीनिनि पेरिगि पिल्ललकु इस्ते चाला बागुंटुंदि। మసాలా పెసర దోశ తయారు చేసుకోవడానికి పెసల్ని 6 గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి। పెసలకు బదులుగా పెసరపప్పును కూడా వాడుకోవచ్చు। పెసరపప్పు అయితే గనుక 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది। మరొక చిన్న బౌల్ ని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని వేసి కొంచెం వాటర్ పోసి దాన్ని కూడా నానబెట్టి ఉంచుకోవాలి। 6 గంటల తర్వాత చూసినట్లయితే పెసలు బాగా నాని ఉంటాయి। వాటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। దోస పై స్ప్రెడ్డింగ్ కోసమని ఇప్పుడు ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి। దాని కోసం ఒక మిక్సీ జార్ లో 1/2 కప్పు వేపుడు శనగ పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 8 ఎండుమిరపకాయలు, 8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడగా ఉప్పు వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి। ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని ఒక బౌల్ లో వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము। దాని కోసము 4 మీడియం సైజు బంగాళ దుంపలను ఉడికించి పైన స్కిన్ తీసేసి ఇలా తురుము పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి। అలాగే 2 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి। తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, పచ్చి బటానీ 1 కప్పు, అంటే మనకు టేస్ట్ కి సరిపడగాండి మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు। వేసుకుని బాగా మిక్స్ క్యారెట్ బటానీని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న ఆలుగడ్డ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మొత్తం కలిసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే। ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసలను తీసుకుని ఒక మిక్సీ జార్ లో వేసుకుని అలాగే నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని అందులోనే 5 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలు చేసి వేసుకోవాలి। రుచికి సరిపడగా ఉప్పు, 2 ఇంచులు అల్లం ముక్కను కూడా వేసుకుని బాగా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి। కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి। తర్వాత ఈ పేస్ట్ లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే డైజెషన్ కి చాలా బాగుంటుంది। పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోసల బ్యాటర్ లా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ బాగా గాలిన తర్వాత మాత్రమే రెడీ చేసి పెట్టుకున్న పెసర దోస పిండిని వేసుకుని వీలంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కొంచెం ఒకవైపు కాలనివ్వాలి। ఇలా కాలిన తర్వాత రెండో వైపు స్ప్రెడ్ చేసుకుని 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకుని మళ్ళీ టర్న్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాలు వెల్లుల్లి కారం పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వీలంత బాగా స్ప్రెడ్ చేసుకుని 1 నిమిషం పాటు అలానే ఉంచుకోవాలి। తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు కర్రీ ఉంది కదండి, దానిని సెంటర్లో వేసుకుని రెండు వైపుల నుంచి కూడా హోల్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి।
చూసారు కదా మసాలా పెసర దోశ ఎలా తయారు చేసుకోవాలో. చేసుకోవడం కూడా చాలా తేలిక, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో మనసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.